శుభం బియాదు, శ్రీ గురుభ్యో నమః. పుష్యమి నక్షత్రం వాళ్ళకి శ్రీ వికారినామ సంవత్సరం ఏ విధంగా ఉంది, సంవత్సరం పొడుగునా ఏ విధంగా ఉందని విషయాన్ని మనం వస్తే, ఈ నక్షత్ర వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకుంటే, నక్షత్రాధిపతి శని ఉన్నాడు, రాశ్యాధిపతి చంద్రుడై ఉన్నాడు, వ్యయం ఖర్చు పెట్టే స్థలంలో చూస్తే రాహు కూర్చున్నాడు, గురుదృష్టి వీళ్ళ మీద కూడా ఉంది. గురుదృష్టి ఎలా ఉంటుందంటే, ఏప్రిల్ 24 తర్వాత గురుదృష్టి వీళ్ళ మీద వస్తుంది, నవంబర్ వరకు ఉంటుంది, అది కూడా ఉంటుంది. అయితే ఇవన్నీ బాగానే ఉన్నా షష్ఠ స్థానంలో అంటే చూసుకుంటే ఈ రాశి ఆరో ఇంట్లో అంటే కర్కాటకము, సింహం, కన్యాతుల, వృశ్చికం, ధనస్సు, ఆ ఆరో ఇంట్లో శనికేతులు అనేది ఒక యోగంగా ఉంది వీళ్ళకి. కానీ 12లో రాహు ఆ యోగాన్ని అంతా హరించడానికి రెడీగా ఉన్నాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే, కష్టపడతారు, ఫలితం వస్తుంటుంది, ఫలితం వచ్చిన తర్వాత కూడా దాని తగ్గ కమిట్మెంట్స్ కూడా మనకు అలాగ కంటిన్యూ అవుతుంది. శుభకార్యానికి ఖర్చు పెట్టడం కానీ, ఏదో ఒక శుభమైన పరిస్థితి ఖర్చు పెట్టడం కానీ, ఓ ఇల్లు కట్టడానికి ఖర్చు పెట్టడం కానీ, లేకపోతే చదువుల కోసం విదేశాలకు వెళ్ళే పిల్లల కోసం ఎప్పుడో నా డబ్బు సంపాదించిన దెమ్మతీసాన్ని ఖర్చు పెట్టడం కానీ, పిల్లవాడికే కదా అనుకుని ఖర్చు పెట్టడం కానీ, వాడు మళ్ళీ మనకి తిరిగి ఇస్తాడే కూడా వేరే సంగతి. బట్ ఇలాగా కొంత మంచి కార్యానికి వీటికి కూడా ఖర్చు పెట్టడం అనేది బాగా కనిపిస్తుంది. నేమ్ కోసం ఖర్చు పెట్టడం, ఫేమ్ కోసం ఖర్చు పెట్టడం, వ్యాపారంలో ఒక బ్రాండ్ ఇమేజ్ కోసం ఖర్చు పెట్టడం, తర్వాత అంటే ఐడెంటిటీ కోసం ఖర్చు పెట్టడం, ఇలా విపరీతమైన ఖర్చులు అయితే కనబడుతూ ఉంటాయి. తర్వాత ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు, ఆరోగ్యంలో శనికేతులు ఉన్నారు కాబట్టి ఎప్పుడో పాతకాలంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్ వలన చిన్న చిన్న మైనట్ ఆపరేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, చేసుకుంటే మంచిది, ఫలితం కూడా బాగానే ఉంటుంది. అందుకే పంచంలో గురువు యొక్క దృష్టి భాగ్యదృష్టి చూస్తున్నాడు కాబట్టి దోషం లేదు. ఇలాంటప్పుడు మనం చేసేసుకుంటే గురుదృష్టి ఉంది కాబట్టి సేఫ్ జోన్లో మనం ఉంటాం అన్నమాట. అలాగే వీళ్ళు ఏం చేయాలంటే ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి. సంకట విమోచన ఆంజనేయ స్వామి కాబట్టి చక్కగా చేసుకుంటే చదువులోని, విజ్ఞానంలోని, వివేకంలోని ఉన్నత స్థాయికి వెళ్ళడం, తర్వాత పీజీలు కానీ, తర్వాత ఎంఎస్ఎల్ కానీ, తర్వాత మెడికల్ రంగంలో కానీ ఉత్తీర్ణులు అయితే ముందుకెళ్ళడానికి చేసే కార్యక్రమంలో సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. చదువు విషయంలో మాత్రం ఇక మనం ఆలోచించుకోవాల్సిన మెయిన్ అంటే గురుదృష్టి ఉంది కాబట్టి ఏదైనా నెగిటివ్ ఉన్న మనం సెటిల్ చేయాలని కూడా చేసుకోవచ్చు. గురువు మనతో ఉన్నాడు, భగవంతుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం సెటిల్ చేసుకుంటే ఈ సమయం మంచిది అనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరంలో నవంబర్ వరకు బ్రహ్మాండం ఉంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటారు. నవంబర్ తర్వాత కొంచెం ప్లానింగ్ అనేది మార్చుకోవాల్సి వస్తుంది. అక్కడ పడే ఇబ్బందిని నిలదొక్కుకోవడానికి ఈ నవంబర్ వరకు సంపాదించే జాగ్రత్త పెట్టుకుంటే చాలా బాగుంటుంది చెప్పగలుగుతాం. ఏదైనా గురుమంత్ర సాధన కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఆంజనేయ స్వామిని గురువుగా భావించి ఆ సాధన చేయండి. సంకట విమోచన జరుగుతుంది, గురుమంత్రం చేసినట్టు ఉంటుంది, రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5,08. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.